వరంగల్ నగరంలోని రామన్నపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ప్రజావేదిక కన్వీనర్ అయూబ్ మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ భాస్కర్ 4 సార్లు శాసనసభ్యునిగా గెలిచిన నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదని కానీ పదవి లేకున్నా కాంగ్రెస్ నాయకులు జంగ రాఘవరెడ్డి నిత్యం ప్రజలలో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ జంగ రాఘవరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చే విషయంలో పునరాలోచన చేయాలని రాఘవరెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తామంతా ముందుండి ఖచ్చితంగా గెలుపిస్తామని ఆయుబ్ అన్నారు. ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చేసినటువంటి పనితీరును వాళ్ళు తీసుకున్నటువంటి పథకాలను సమీక్షించుకుంటే మాకు కనబడింది మేము తెలియజేసుకున్నది మేము అర్థం చేసుకున్నది మోసము దగ ఎన్నికల వాగ్దానాలు కూటకం ప్రజల్ని మోసం చేయడం వంచించడం ఓట్లు దండుకోవడం పోవడం తప్ప ప్రజల పక్షాన నిలబడడం కానీ ప్రజలకు అనుకూలమైనటువంటి పాలసీలు చేయడం కానీ ఇవి పూర్తి స్థాయిలో విఫలమైనందున రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే విఫలమైందో ఎమ్మెల్యేగా వరంగల్ వేస్ట్లో కూడా పూర్తి స్థాయిలో విఫలమైనదని విచారిస్తూ మేము మీకు తెలియజేస్తున్నాం. కనీసం ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ గల్లీకి సందర్శించని ఎమ్మెల్యేని మేము చూస్తున్నాం. ఇక్కడ పోయిన ఎన్నికల్లో కూడా అంతకుముందు ఎన్నికల్లో కూడా ఏదో 4-5 మనుషులను పెట్టుకొని వాళ్ళ ఏజెంట్లతోటి పరిపాలన చేస్తుంది తప్ప ప్రజల దగ్గరికి వచ్చి ఎవరికి నల్ల పైప్ లైన్ మిషన్ బగ్రాలు వేసినా లేదా చూడడం కానీ లేదు. ఏ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన దాని గురించి అసలు సరే సరి చెప్పకుంటే చాలా మంచిది. ఎందుకంటే దేశం మొత్తం ధ్వంసమైపోయింది, వినాశం అయిపోయింది. దాన్ని మళ్ళీ పట్టాల మీదకి తీసుకురావాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుంది. ఆ రకంగా ఎప్పుడు చూసినా ముస్లిం హిందూ దేవాలయ మందిర్ మస్జిద్ ఈ తప్ప కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీకి ఏమీ లేదు. మళ్ళీ వస్తున్నారు వాళ్ళకి వేయడానికి ఎట్టి కోసం మేము ఓటు వేయడానికి అంగీకరించలేదు ఇదివరకు కూడా. కానీ తప్పనిసరి వాతావరణంలో వాళ్ళు వచ్చాం కాబట్టి ఈసారికి వాళ్ళకు అసెంబ్లీలో స్థానం లేదు, అవకాశం లేదు. కానీ ఈ ఉన్నటువంటి మనము గెలిపించినటువంటి ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా ఒకే నాణానికి రెండు వైపులా పార్లమెంట్లో ప్రతి బిల్లును అసెంబ్లీ పార్లమెంట్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము సమర్థించినందువల్ల బీజేపీకి బీఆర్ఎస్కు తేడా లేదని చెప్పి మేము గ్రహిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎట్టయితే మోసాలు చేసిండో మనకు వరంగల్ వేస్తూ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ప్రతి పథకంలో కూడా ఆ రకమైనటువంటి ప్రవర్తనే కలిగి ఉన్నందున ఇతన్ని ఓడించి ప్రస్తుతం వచ్చేటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికలలో 30 తారీఖు రోజు ఈ కాన్స్టిట్యున్సీలో నిలబడుతున్న ఫార్వర్డ్ బ్లాక్ తరఫున నిలబడుతున్నటువంటి జంగారెడ్డి రాఘవరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మేము కోరుతున్నాం ప్రజల్ని మీ ద్వారా. కాబట్టి మిత్రులలో మీకు మాకు చేయాల్సిన సహాయం ఏంటంటే మా వాయిస్ని మా బాధని మీ ద్వారా మేము పంచుకుంటూ జనానికి తెలియజేస్తే వారిని గెలిపిస్తే అసెంబ్లీలో జంగారాఘవరెడ్డి గారు తన వాయిస్ని జనంతో పాటు ఎలా అయితే ఇప్పుడు ఉంటున్నారో ప్రతి సంవత్సరం తెలుసుకొని పనిచేస్తున్నారో అదే స్థాయిలో పనిచేస్తారని మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేను పూర్తిగా ఓడించాలి, చిత్తుగా ఓడించి జంగారాఘవరెడ్డిని గెలిపించాలని చెప్పి వరంగల్ వేసిన తరఫున మేము కోరుతున్నాం. వరంగల్ వేదిక ఒక కన్వీనర్ను నేను మా మిత్రుడు కుమారస్వామి తిరుగుకట్ట ఎక్స్ కార్పొరేటర్ ఆయన మీకు పంపించినటువంటి ఆహ్వానంలో ఆయన ఉన్నారు. ఇప్పుడు కోర్టులో ఉన్నాడు, బయలుదేరి వస్తున్నాడు. మీరు మొదలుపెట్టండి అంటే మేము మొదలుపెట్టినాము, లేకపోతే అతను వచ్చినాక కూడా చెప్పండి అంటే మళ్ళీ మీరు చెప్పారు. వరంగల్ వేదిక అయ్యూ మహమ్మద్ వరంగల్ వేదిక అక్కడ మీద ఎదురదు ఎక్కడ కాటగత్తలో తెలియదు, లేకపోతే తాగి ఆ ఫామ్ హౌస్లో పంట మాకు అంత కడుతుంది. కాబట్టి మేము అతనికి సపోర్ట్ చేసినటువంటి తొక్కులు ఎవరున్నా సరే మేము ఖచ్చితంగా నిలబడతాం. ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళని ఓడించడానికి మేము ముందు పక్షాన్ని నిలబడతాం. అందుకు మేము మా ప్రజల్ని వరంగల్ వేస్ట్ని మేము కోరుతున్నాం.